తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామంలో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఏపీ మంత్రి కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు 19 న్యూస్ తో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజలతోనే ఉందని, ప్రజల కోసం పనిచేస్తుందని తెలిపారు. రామతీర్థం ఘటనలో ప్రతిపక్ష నేత చంద్రబాబు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని, ఇదంతా టీడీపీ కుట్రలో భాగమన్నారు. మరిన్ని వివరాలు మా 19 న్యూస్ ప్రతినిధి సాగర్ అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం చిడి గ్రామంలో ఉండడం జరిగింది. మరి మనతో పాటు కాసేపట్లో ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు కన్నబాబు గారు అయితే వచ్చి ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఉందో అంగరంగ వైభవంగా సంక్రాంతి పండుగ ముందే వచ్చే విధంగా ఇక్కడ ఏదైతే అనేది హైవే పక్కన ప్రాంగణం ఉందో, ప్రాంగణంలో పేదలందరికీ ఇల్లు పట్టాభిషేకం అనే కార్యక్రమాన్ని ఇక్కడ వారు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు చాలామంది అక్కడ చూసి వచ్చాము. అక్కడ చాలామంది లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో, పాదయాత్రలు ఏదైతే ప్రతిజ్ఞ చేసిందో, ఆ ప్రతిజ్ఞ ప్రకారం ఇక్కడ పేదలందరికీ ఇల్లుచ్చినారు. మనతోపాటు అదేవిధంగా కన్నబాబు గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ గతంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉండేది. ఆ వెంకటేశ్వర స్వామి గుడిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం కూడా ఇక్కడ చాలా ఆసక్తికరంగా ఇక్కడ చూడడం జరుగుతుంది. ఇక్కడ మనతోపాటు ఇక్కడ కొప్పిశెట్టి గణేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఎందుకంటే కాకినాడ రూరల్లో కన్నబాబు గారి ప్రధాన అర్చుడుగా ఎవరైతే పేరు ఉందారో ఆయనతో మనం ఉన్నాము. చూద్దాం అసలు ఈ ప్రోగ్రామ్ అంతా కూడా అసలు ఎలా జరుగుతుంది, ఎన్నికలు జరుగుతుంది. ఉదయం కూడా కన్నబాబు గారితో 19 స్పష్టంగా ఫాలో అయింది. ఎండమూరి గ్రామంలో ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి పట్టలు ఇవ్వడం కూడా, అక్కడ చాలామంది ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తారు. మనం మనతో పాటు కోపశెట్టి కలిసి ఉన్నారు, వారిని తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముందుగా మీకు మీ పార్టీ కార్యకర్తలకు మీ నాయకులకు శుభాకాంక్షలు. ఎందుకంటే పేదలందరికీ ఇల్లు అన్న కాన్సెప్ట్ చాలా సక్సెస్ఫుల్గా మీరు రన్ చేస్తున్నారు. ఇప్పుడు మేము ఆడిటోరియం కూడా చూసాము, ప్రతిదీ కూడా దేదివ్యమానంగా ఎక్సలెంట్ పండగ జరుగుతున్నారు. అసలు ఏం చెప్పదలుచుకుంటున్నారు మీ కన్నబాబు గారికి, మీ జగన్ గారికి? ఈరోజు మా కాకినాడ రూరల్ మండలం చీడి గ్రామంలో సంక్రాంతి పండుగ అనేది అంటే ప్రతి సంవత్సరం జనవరి 15వ తారీఖున వస్తుంది. కానీ ఈరోజు మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మా గ్రామంలో ఆల్రెడీ సంక్రాంతి పండుగ స్టార్ట్ అయ్యిందండి. ఈ సంక్రాంతి పండుగ స్టార్ట్ అవ్వడం ముఖ్య కారణం ఇళ్ల పట్టాల మహోత్సవం జరుగుతుందండి. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మా మంత్రివర్యులు శ్రీ కురసాల కన్నబాబు గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారని, వాని చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరుగుతుందండి. ప్రతి పేదవాడు అక్క చెల్లెలు కూడా సొంత ఇల్లు కళ అనేది ఒక కళగా మిగిలిపోయింది ఇన్ని సంవత్సరాల కాలంలో. ఆ కళను నిజం చేసిన ఏకైక నాయకుడు మా జగన్ అన్న. అలాగే మా జగన్ అన్న గారి ఆశీస్సులతో మా కురసాల కన్నబాబు గారు, మా మంత్రివర్యులు శ్రీ కురసాల కన్నబాబు గారు పిలుపు మేరకు ఈరోజు పేదవాడు అనే వారు ఎవరు కూడా నాకు ఇల్లు రాలేదు, నాకు స్థలం రాలేదు అన్న మాట రాకుండా ప్రతి పేదవాడికి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించి ప్రతి పేదవాడిని కూడా ఈ యొక్క ఇండ్ల పట్టాలు పంపిణీ ఎటువంటి పంపిణీ కార్యక్రమంలో ఎవరు కూడా నష్టం జరగకుండా ప్రతి పేదవాడికి ఈ పట్ట అందాలని చెప్పి ముఖ్యంగా మా మంత్రివర్యులు శ్రీ కురసాల కన్నబాబు గారు మాకు ఎన్నోసార్లు ఈరోజు వరకు, ఈరోజు 2019 మే నెల నుంచి మా వైఎస్ఆర్ పార్టీ వచ్చిందండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా కన్నబాబు గారు పార్టీ ఉన్నా పార్టీ లేకపోయినా ఎప్పుడు కూడా మా గ్రామాల వెంట మా వెంట కూడా ఉంటూ మా యొక్క మా నియోజకవర్గ అభివృద్ధి కానీ మా నియోజకవర్గంలో ఇంద్రస్థలాలు కానీ లేకపోతే చేయూత కానీ లేకపోతే ఏదైనా సరే ఏ కార్యక్రమం వచ్చినా, ప్రభుత్వం కార్యక్రమం ఏ కార్యక్రమం వచ్చినా మా వెన్నంటూ ఉన్న మా కురసాల కన్నబాబు గారు కూడా మాకు చీడి గ్రామం తరఫున, అలాగే మా కాకినాడ రూరల్ నియోజకవర్గం తరఫున ఆయన ప్రతి గ్రామ ప్రజల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నామండి. మాలో ఊపిరి ఉన్నంతకాలం, మా ఈ చర్యలు ఉన్నంతకాలం మా ఇప్పుడు కూడా మా కురసాల కన్నబాబు గారికి అంకితం అండి, అలాగే మా జగనానికి అంకితం. ఈ జీవితాలన్నీ కూడా ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కార్యకర్తలు ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు కూడా ఎంతో కృషి చేశారండి. ఈ 6 గ్రామాలలో కూడా ఈరోజు మంచి పట్టా పంపిణీ అనేది చాలా మహోత్సవంగా జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరి కష్టం, వైఎస్ఆర్ నాయకుల కష్టం, కార్యకర్తల కష్టం, అందరి కష్టాలు ఉన్నాయండి. అలాగే ఈరోజు ఈ పండుగ జరుపుకోవడానికి ఈ మా వంతు మా 6 గ్రామాలు కూడా ఈరోజు సుమారు 4000 మంది లబ్ధిదారులు ఈరోజు మా గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుమారు మా కన్నబాబు గారి ఆశీస్సులతో 30000 మందికి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందండి. వీరందరూ కూడా ఈరోజు పట్టాల పంపిణీ జరగడం అనేది కార్యక్రమం మా గ్రామంలో జరగడం మేము చాలా ఆనందం పడుతున్నామండి. కాబట్టి మా గ్రామం తరఫున, మా వైఎస్ఆర్సీపీ నాయకుల తరఫున, కార్యకర్తల తరఫున కూడా ప్రతి ఒక్కరు, ప్రతి గ్రామ ప్రజల తరఫున కూడా మా కురసాల జగనన్నకి, అలాగే మా మంత్రివర్యుల కురసాల కన్నబాబు గారికి మా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. సార్ మరి ఆడిటోరియం ఏదైతే ఉందో పర్లండి, ఆడిటోరియం ఇక్కడ నుంచి 100 మీటర్ లాంగ్లో ఉంది, మరి ఇక్కడ మీరు ఇక్కడ కన్నబాబు గారిని ఎందుకు ఆపుతున్నారు? ఇక్కడికి ఈ టెంపుల్ కూడా సెంటిమెంట్ ఏంటి? ఏదైనా సరే ఆ రోజు మా కన్నబాబు గారు అయినా సరే
ఎలక్షన్ ప్రచారం మొదలెట్టినప్పుడు కూడా మాకు సెంటిమెంట్ ఏంటంటే మా చీడి గ్రామం ఎలవేలుపు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే ఏదైనా కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి. అలాగే కూడా ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఆ స్వామివారి ఆశీస్సులతోనే స్టార్ట్ అవ్వాలని మా కన్నబాబు కోరడం వల్ల, మా గ్రామ ప్రజలు కోరడం వల్ల ఈ కార్యక్రమం ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ స్వామివారిని ఒకసారి దర్శించుకున్నందుకు అన్నీ సక్సెస్ అవుతాయి. ఇప్పటివరకు అన్నీ సక్సెస్ అయ్యండి. ఆయనకి ఇక్కడే ఎలక్షన్ ముందు కూడా ఇక్కడ హోమాలు యాగాలు అన్నీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులతోనే జరిగాయండి. అందువల్ల మాకు సెంటిమెంట్ ఇక్కడ గ్రామ ప్రజలకు మాకందరికీ సెంటిమెంట్ ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఎవరైతే స్వామి ఉన్నారో చీడి గ్రామం ఎలవేలుపు దైవంగా భావిస్తూ, ఇదే కన్నబాబు గారు ఎలక్షన్లో ప్రచారం వెళ్ళినప్పుడు ఇక్కడే హోమాలు అభిషేకాలు మేము చేసాము, దానివల్ల ఈ వెంకటేశ్వర స్వామి దైవాలు అఖండ మెజార్టీతో ఆయన గెలిచి ఈరోజు మంత్రి మళ్ళీ తిరిగి వచ్చారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అందరూ సమిష్టి కృషితో పోరాడి ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఇచ్చే పాత్రలో వీళ్ళు కూడా చాలా పాత్ర వహించింది. ఎందుకంటే కింద స్థాయి కేడర్ స్థాయి వర్క్ లేకుండా ఏది కూడా మనం చేయలేమని స్పష్టంగా అర్థమవుతుంది. మరి చూద్దాం ఏదైతే ఉందో. మరి కాసేపట్లో ఇక్కడ కన్నబాబు గారు వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కానీ ఆ ప్రోగ్రామ్ అట్టండి. మరి చూద్దాం ఈ సెంటిమెంట్ ఎంతవరకు వరకుంది. కెమెరా పర్సన్ సాగర్తో, కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ.